మేము ఇక్కడ బతుకమ్మ చేస్తున్నామని చెప్పగానే మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బతుకమ్మ చక్రమాస అంటారు. చక్రమాస రోజు పెద్దలను పెడతారు. వచ్చింది బతుకమ్మ పండుగ అంటారు. అందుకే ఈరోజు మొదటి రోజు బతుకమ్మ కంపల్సరీ ఎంగిల్ పూలు అంటారు దీన్ని. ఎంగిల్ బతుకమ్మ చాలా హైదరాబాద్లో చాలా అందరూ ప్రతి ఇంటిలో పేరుస్తారు. ఇక్కడ కూడా మనం హైదరాబాద్ కల్చర్ నేర్చుకోవాలని, హైదరాబాద్లాగా మనం బీట్గా చేసుకోవాలనే నేను ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎంగిల్ పూల్ బతుకమ్మ ఇక్కడ చేయడం జరిగింది. పాలెంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేయాలని నిర్ణయించుకొనే ఈరోజు ఇక్కడ చేసినాం. ఇది రాజకీయం కోసం కాదు, మనం కూడా హైదరాబాద్లో ఎలా కల్చర్ ఉంది, హైదరాబాద్గా బీట్గా మనం అందరం మా నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా మేము కూడా చేస్తున్నామని మా తెలంగాణకు మెసేజ్ పోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ బతుకమ్మ పండుగ చేయడం జరిగింది. బతుకమ్మ 9 రోజులు నవరాత్రులు చేస్తారు, దేవీ నవరాత్రులు కూడా చేస్తారు. బతుకమ్మ ప్రతిరోజు కూడా అక్కడ ప్రతిరోజు పిల్లలందరూ చేసుకొని సాయంత్రం పూట కాసేపు ఆడుకొని తర్వాత నిమజ్జనం చేస్తారు. అట్లాగనే 9వ నాడు దుర్గాష్టమి రోజు ఇది సద్దల బతుకమ్మ అంటారు. సద్దల బతుకమ్మ హైదరాబాద్లో కనీ విని ఎరగని రీతిలో జరుగుతుంది. ఆ బతుకమ్మతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ప్రతిదానికి ముందు బతుకమ్మను మనం పెట్టుకునే తెలంగాణ సాధించుకున్నాం. అందుకే ఈ బతుకమ్మను కూడా మనం ఎంతో విశిష్టతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన పండుగ. ఇది నిండు ముత్తేజుతనం కూడా ఇస్తుందంటారు. అందుకే మీరందరూ కూడా ఇట్లాగే ప్రతిరోజు చేసుకొని బాలలు పిల్లలు యూత్ యువకులు మన అమ్మాయిలు కాలేజీ అమ్మాయిలు పిల్లలందరూ చేసుకొని ప్రతిరోజు